సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం, వెంటనే కాల్ చేయండి. రామ్ప్రసాద్ గారు, ఏంటి అసలు ట్రేడింగ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ అంటే? ఎందుకంటే కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాళ్ళు ఎక్కువగా ట్రేడింగ్ చేస్తుంటారు, ఇన్వెస్ట్మెంట్స్ వైపు ఎక్కువ మొగ్గు చూపరు. సో ఎందుకంటారు ఎక్కువ ట్రేడింగ్ని ఎంచుకుంటున్నారు? ట్రేడింగ్ అనేది వెరీ క్విక్ మనీ. క్విక్ మనీ. ఓకే, సో 90% ఆఫ్ పీపుల్, ఎవరైనా సరే సైకలాజికల్గా క్విక్ మనీ ఎవరికైనా నచ్చుతుంది. బట్ వన్ ఫ్యాక్ట్ ఏంటంటే, క్విక్ గెయిన్ అండ్ క్విక్ లాస్ ఆర్ ది టూ సైడ్స్ ఆఫ్ ది కాయిన్. కాయిన్ ఎప్పుడైనా తిరుగుతుంది అటు ఇటు. ఓకే, అది ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ హిడెన్గా ఎంటైర్ మార్కెట్లు జనాల్ని ట్రేడింగ్కే ఎంకరేజ్ చేస్తుంది, ఇన్వెస్ట్మెంట్కి ఎంకరేజ్ చేయదు. ట్రేడింగ్ ద్వారా లాభపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు కాదు, లాభపడే వాళ్ళు, లాభపడే సెక్టర్స్, లాభపడే వ్యక్తులు, లాభపడే ఇన్స్టిట్యూట్స్ సోషల్ మీడియాలో చాలా ఉంటాయి. ఎందుకు? మీరు ట్రేడింగ్ చేస్తే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఒక 400,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు, ఒక మంచి స్టాక్లో పెట్టుకున్నారు, ఒక మంచి స్టాక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్, హెచ్డిఎఫ్సి, వాట్ ఎవర్, అండ్ ఒక 20 ఇయర్స్ వరకు మీరు దాన్ని టచ్ చేయలేదు, యు ఆర్ అన్ ఇన్వెస్టర్, యు హ్యావ్ విజన్. సో డెఫినెట్గా మీ 400,000 రూపాయలు 20 ఇయర్స్ క్రమంలో 1,60,000, 2 కోట్లు అయింది. దానివల్ల బెనిఫిట్ అంటూ ఎవరికీ రాదు మార్కెట్లో, మీకు తప్పితే. మీ బ్రోకర్కి మీరు కొన్నప్పుడు 20 రూపాయలు వచ్చింది, మీరు అమ్మినప్పుడు 20 రూపాయలు వస్తుంది. ఈ టైం గ్యాప్లో ఎవరు పెద్దగా బాగుపడరు. ఎండ్ ఆఫ్ ది డే మాత్రం ఇన్వెస్టర్కి ఒక మంచి రిటర్న్స్ వస్తాయి అంతే. ఎస్, ఎందుకు? మీరు ఒక డిసిప్లైన్డ్ ఇన్వెస్టర్, మీకు ఒక విజన్ ఉంది, ఆ విజన్ ద్వారా పెట్టారు. అప్పుడు మార్కెట్లో ఎవరికి ఇన్కమ్ లేదు, కానీ మార్కెట్లో అందరూ వాళ్ళకి ఇన్కమ్ కోరుకుంటారు. ఇన్కమ్ కోరుకుంటే ఏం చేయాలి? మీరు ట్రేడింగ్ చేయాలి. మీరు ట్రేడింగ్ చేస్తే ఏం చేయాలి? రౌండ్ ద క్లాక్ మీరు మీడియా న్యూస్ ఛానల్స్ చూడాలి, అనలిస్ట్ను చూడాలి, యూట్యూబర్స్ని చూడాలి, అందరికి ఇన్కమ్ రావాలి. నెక్స్ట్ మీరు దానికి రియాక్ట్ అవ్వాలి, అమ్మటం కొనటం చేస్తే మీ బ్రోకర్కి డబ్బులు రావాలి. సో మొత్తంగా చెప్పాలంటే, ట్రేడింగ్ చేయడం వల్ల రోజు మార్కెట్లో డబ్బు రొటేషన్ జరుగుతూ ఉంటుంది నిత్యం, 24 అవర్స్. ఇన్వెస్టర్కి రాకపోయినా 10 మందికి ఇన్కమ్ రావాలంటే మీరు ట్రేడర్గా ఉండాలి. మీరు ఇన్వెస్టర్గా ఉంటే ఇన్కమ్ ఎవరికి రాదు. డబ్బు 10 మంది చేతుల్లోకి వెళ్ళాలంటే ట్రేడింగ్ అంటారు. ఎస్, ట్రేడింగ్ చేసేది మీరు, కానీ దాని ద్వారా లాభపడ, ట్రేడింగ్ చేసేది ఏం చేయాలి? దాన్ని మార్కెట్ని ప్రతి క్షణం అబ్జర్వ్ చేయాలి, 9:30కి ఆన్ చేసుకోవాలి. అవును, బెడ్రూమ్లో ఉన్నా బాత్రూమ్లో ఉన్నా మార్కెట్ని చూసుకోవాలి, అవకాశం రాగానే అమ్ముకోవాలి. సో మీరు ఎంత అలర్ట్గా ఉంటారు, ఆ అనాలిసిస్కి ఎంతమంది హెల్ప్ తీసుకుంటారు, ఎంతమంది ట్విట్టర్లో ఫాలో అవ్వాలి, ఎంతమంది ఛానల్స్ ఫాలో అవ్వాలి, సో ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. నిజానికి ట్రేడింగ్లో మీరు కోల్పోయే దానికన్నా దాని ద్వారా లాభపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. రైట్, ఎగ్జాక్ట్లీ. అవును, ఆ విషయం తెలుసుకోవాలి. ఎస్, అయితే అలా అని ట్రేడింగ్ కంప్లీట్గా ఇంకా వర్కౌట్ అవ్వదా అంటే, ఎస్, ట్రేడింగ్ కొంతమంది ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్స్కి వర్కౌట్ అవుతుంది. 1 need to decide, నేను ఎక్స్ట్రాఆర్డినరీనా ఆర్డినరీనా, అది కూడా మనం నిర్ణయించుకోవాలి, ఆలోచించుకోవాలి. అందరికీ వర్కౌట్ అవుతుందా కాదా కూడా. ఎస్, ఇప్పుడు జేపీ మార్గన్ అని ద బిగ్గెస్ట్ బ్యాంకర్ ఇన్ ది యుఎస్, ఎప్పుడు జేపీ మార్గన్ని ఎవరు ఇంటర్వ్యూ చేసినా, సార్ మార్కెట్ ఎలా ఉంటుంది రేపు అంటే, ఇద్దరు అప్ డౌన్ వాల్టైల్ ఉంటుందని చెప్పారు. ఒకటే సమాధానం లైఫ్ లాంగ్, ఎప్పుడైనా సమాధానం మార్చలా. అలాగే వారెన్ బఫెట్ అడిగారు, సార్ మార్కెట్ రేపు ఎలా ఉంటుంది అంటే, ఆయన ఏం చెప్పాడంటే, ఫ్యూచర్ని చెప్పగలిగే వ్యక్తిని ఎవరు ఇంతవరకు నేను కలవలేదు, నేను కలిసినప్పుడు చెప్తా అన్నాడు ఆయన. ఫ్యూచర్ని చెప్పగలిగింది ఎవరు? ఆయన్ని కలిస్తే కానీ మీకు తెలియదు రేపు ఎలా ఉంటుందో. ఓకే, ఇప్పుడు మార్కెట్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒకరోజు ఒక అనలిస్ట్ చెప్తాడు, లేదా ఒక మీడియా ఛానల్ చెప్తుంది, ఈ 1 week మార్కెట్ అత్యంత అలజడిగా ఉంటుంది, లేదా డౌన్ఫాలే ఉంటుంది, సో అండ్ సో థింగ్స్ వలన, గ్లోబల్ పారామీటర్స్ వలన అని చెప్తాడు. నెక్స్ట్ డే మార్కెట్ అప్ అయిపోద్ది, అప్పుడు భారీ ర్యాలీలో మార్కెట్ అంటాడు నెక్స్ట్ డే ఈవినింగ్. ఎప్పుడు కూడాను మార్కెట్లో ఒకటి జరిగాక దాన్ని మనం పోస్ట్ మార్టం చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ అన్ అనాలిసిస్ పోస్ట్, అది అయిపోయినాక. కొన్నిసార్లు అంటారు ఇంకా రీజన్ తెలవలేదు, ఎఫ్ఐ ఫిగర్స్ రావాలి, మార్కెట్ పట్టడానికి కారణం ఏంటో అర్థం కావట్లేదు అంటారు. ఇక అయిపోయినాక మీరు అర్థం చేసుకుని ఉపయోగం లేదు, అయ్యేది మీరు చెప్పలేరు. ఓకే, సో ఇక రౌండ్ ద క్లాక్ కూర్చొని చాలా ఇంటెలిజెన్స్ ఉండే ప్యాటర్న్స్, చార్ట్స్ ఎన్నో తెలుసుకొని ఇంటర్నల్ న్యూస్ వచ్చి చేస్తే ట్రేడింగ్లో పైసలు రావచ్చు. కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది, ఎస్, ట్రేడింగ్లో వచ్చిన డబ్బులు అవ్వదు, కానీ ట్రేడింగ్లో పోయిన డబ్బులు పోవు. ఇప్పుడు చాలా మేజర్ కంపెనీస్, ఇప్పుడు లెట్ అస్ టాక్ అబౌట్ సమ్ కంపెనీ లైక్ హెచ్డిఎఫ్సి, బజాజ్, వాళ్ళు ఏజీఎం మీట్స్ అవుతాయి, యాన్యువల్ జనరల్ మీటింగ్స్ అవుతాయి. అయినప్పుడు చాలామంది ఇన్వెస్టర్లు వచ్చి, సార్ మీ స్టాక్లో పెట్టి ఈ దీని ద్వారా వచ్చిన లాభాల ద్వారా నేను ఇల్లు కొనుక్కున్నాను, కూతురు పెళ్లి చేశానని చెప్తారు. దే ఆర్ ఇన్వెస్టర్స్,
ఎవరు ట్రేడర్ వచ్చి మీ షేర్లో డబ్బులు పెట్టి ట్రేడింగ్లో చాలా డబ్బులు వచ్చింది చెప్తాడా? చెప్పడం. అయితే ఇప్పుడు టాప్ మోస్ట్ పర్ఫామ్ చేసిన షేర్స్ విపరీతమైన 20-25% CAGR ఫర్ ద లాస్ట్ 20 ఇయర్స్ ఇచ్చిన షేర్స్ యొక్క మార్కెట్ యొక్క ప్యాటర్న్ చూడండి, విత్ఇన్ ఏ క్వార్టర్లో ఈవెన్ ఇంక్లూడింగ్ ద బిగ్గెస్ట్ కంపెనీ షేర్స్లో కూడా ఒక 3 నెలల వ్యవధిలో దాన్ని అప్ అండ్ డౌన్కి మధ్య 50% గ్యాప్ ఉంటుంది. నిజంగా ట్రేడర్ అయితే ఆ 2 క్యాప్చర్ చేయాలి నువ్వు. అంటే ఎవ్రీ క్వార్టర్ 50% తీసుకోవాలి, దెన్ యూ షుడ్ ఏబుల్ టు జనరేట్ 200% రిటర్న్ ఇఫ్ యూఆర్ సక్సెస్ఫుల్ ట్రేడర్ ఇన్ 1 స్టాక్. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అవదు. ఇన్వెస్టర్కి ఏంటంటే, ఇన్వెస్టర్ దాని గురించి వరి అవసరం లేదు. ఇన్వెస్టర్ అనే అతను 10 ఏళ్ల పాటు ఉంటాడు, ఇతను ఒక విజయంతో కొనుక్కుంటాడు ఒక షేర్ని. సో ఇక్కడ ఒకటి ఉంది, మీరు కనుక ప్రతి మంత్ లోలో కొని హైలో అమ్మి మళ్ళీ నెక్స్ట్ మంత్ లోలో కొని హైలో అమ్మితే మీ ప్రతి ఇన్వెస్ట్మెంట్ ప్రతి నెల డబుల్ అయిపోద్ది ఒక స్టాక్లోనే. ఎస్. సో విచ్ ఇస్ నాట్ పాసిబుల్. బట్ ఇన్వెస్టర్ అనుకోండి, ఇతను ఇప్పుడు కొన్నాడు 10 ఇయర్స్ ఆగాడు, ఏ 15, 14, 17% వస్తుంది కదా, అది గ్యారంటీడ్. ఇక్కడ ఏమి గ్యారంటీ లేదు. ఇట్స్ లైక్ ప్లేయింగ్ ఏ క్యాసినో సార్. గోవా వెళ్ళారు, క్యాసినోకి వెళ్ళారు, 1 లక్ష పట్టుకెళ్ళారు, మీకు 4 లక్షలు వచ్చింది, 5 లక్షలతో ఇంటికి వచ్చారు, ఎవరు హ్యాపీ? 100 మందికి చెప్పారు 5 లక్షలు వచ్చిందని. నెక్స్ట్ టైం ఏం చేస్తారు మీరు? నెక్స్ట్ టైం ఏం చేస్తారు? నార్మల్గా ఏం జరుగుతుంది? 1 లక్ష తీసుకెళ్తే 4 లక్షలు వచ్చింది కదా, 5 లక్షలు పట్టుకుని ఇంటికి వచ్చారు, నెక్స్ట్ టైం ఏం చేస్తారు? 5 లేదా 10 లక్షలు పట్టుకుని వెళ్తారు, కొంచెం ఎక్కువ పట్టుకుని మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ తెచ్చుకుందాం అనుకుంటారు. కానీ మీరు 10 లక్షలు పట్టుకుని ఆడుతున్నాడు, క్యాసినో ఓనర్ ఎంత పెట్టుకుని ఆడతాడు? ప్రాబ్లీ 10 కోట్లు పెట్టుకుని, 100 కోట్లు ఆయనకి లిమిట్ ఉండదు కదా, ఏ రోజుకైనా మీ డబ్బులు వాళ్ళు అకౌంట్కి ఆడతాడు. ఓకే, ట్రేడింగ్ కూడా ఒకటి ఎక్కడ ఉంది సార్, ఇంట్రాడే చేస్తున్నారా మీరు, ఏం చేస్తున్నారు? ఆప్షన్స్ అన్నారు, ఫ్యూచర్స్ అన్నారు, సెల్లింగ్ అంటారు, బయింగ్ అంటారు, కరెన్సీ, కమాడిటీ, స్వింగ్ ట్రేడ్ అంటాడు. అసలు ఒక లిమిట్ ఉందా ట్రేడింగ్కి? అంటే లేదు. సో మీ ఎక్స్పర్టైజీ సీరియస్లీ మీరు అంత ఎక్స్ట్రాడినరీ పర్సన్ అయితే చేసుకోవచ్చు, కానీ 195 మంది అయితే పోగొట్టుకుంటారు ట్రేడింగ్లో పైసలు. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎవరు పోగొట్టుకోలేదు, కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక విజన్తో చేసేది. విజన్, ఎస్, ఇది పర్పస్కి నాకు మినిమం ఎంత వస్తుంది అని చేసేది ఇది. ఇప్పుడు లాంగ్ టర్మ్లో, లాంగ్ రన్లో, ఎస్, ఇప్పుడు ఒక ప్లాట్ కొంటున్నాను, ట్రేడింగ్ కొరకు కొంటున్నాను, కొంటాను 2 లక్షలు వస్తే అమ్మేస్తాను, అప్పుడు సౌత్ ఫేజ్ అయితే నాకెందుకు, నార్త్ అయితే నాకెందుకు, రోడ్డు పోటుంటే నాకుంది, వీధి పోటుంటే నాకెందుకు, అమ్మడానికి ఎలాగైనా కొన్ని 4 రూపాయలు అయినా అమ్మేస్తాను, నేను ఉండటానికి కొంటున్నాను, ఇల్లు కట్టుకుంటా, అప్పుడు ఎన్ని చూడాలి నేను? వాస్తు చూస్తాము, చుట్టూ ఉన్న ఎమ్యూనిటీస్ ఏంటి, రోడ్డు ఉంది, నేబర్స్ ఎలా ఉంటారు, ఫ్యూచర్ డెవలప్మెంట్, వాటర్ అవైలబిలిటీ ఉందా లేదా, మంచి చెడు, స్కూల్లోకి ఎంత, ఆఫీస్కి ఎంత దూరం, ఎప్పటికైనా వచ్చి ఉంటామా, రెంట్ ఎంత వస్తుంది, అది ఇన్వెస్ట్మెంట్ కదా, ఒక విజన్తో చేసేది ఇన్వెస్ట్మెంట్. ట్రేడింగ్ అనేది ఒక బిజినెస్. ఎస్, డెఫినెట్గా అతి తక్కువ డబ్బులతో చేయగలిగిన ఒకే ఒక బిజినెస్ ట్రేడింగ్. 5,000 కూడా బిజినెస్ స్టార్ట్ చేసి ఉదయాన్నే 9:30 నుంచి 3:30కి మీ కౌంటర్ క్లోజ్ అయిపోద్ది, అవకాశం ఉంటే కొన్ని డబ్బులు జేబులు వేసుకుంటారు, లేదంటే కొన్ని పోగొట్టుకుంటారు. ఎస్. సో కాబట్టి ట్రేడర్స్ని రాంగ్ అని చెప్పలేం, కానీ ట్రేడర్స్ డబ్బులు చేసుకునే అవకాశాలు చాలా తక్కువ అని మాత్రం చెప్పొచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అ లాంగ్ టర్మ్ విత్ అ డిసిప్లిన్. కానీ నిజానికి ఇన్వెస్ట్మెంట్ డిసిప్లిన్ అవసరం అంటే ఎందుకు అవసరం? మీరు పెట్టుబడి వేస్తే చాలు కదా, యూ నీడ్, మీకు ఎఫర్ట్స్ అవసరం లేదు ఇన్వెస్ట్మెంట్, బట్ ట్రేడింగ్కి లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ కావాలి. యూ నీడ్ టు సీ ఈచ్ మినిట్ చూడాలి. ట్రేడింగ్ చేసేవాళ్ళు స్మోకింగ్ హ్యాబిట్ ఉందనుకోండి, ట్రేడింగ్ స్టార్ట్ చేశాక 1 ప్యాకెట్ నుంచి 3-4 ప్యాకెట్స్ పడ్డ వెళ్ళిపోతారు. ఏ హ్యాబిట్ ఉన్నా అంటే మీ బాడీలో అన్ని అప్స్ అండ్ డౌన్స్ అవుతూ పోతాయి కదా, మార్నింగ్ టు ఈవినింగ్ 3:30 వరకు అన్ని ఎమోషన్స్ క్యారీ అవుతూ ఉంటాయి. ఎస్, 8 అవర్స్, 5 అవర్స్. ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ పని మీరు చేసుకుంటారు, మీ డబ్బు ఎక్కడో పెడితే దానిపైన అది చేసుకుంటుంది. అంతేగాని రోజు పోర్ట్ఫోలియో చెక్ చేసుకోవడం, చూసుకోవడం, ఈ టెన్షన్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ అయితే ఓ 10 ఏళ్ళు 5 ఏళ్ళు 15 ఏళ్ళు పెట్టేసి ప్రశాంతంగా ఉండొచ్చు అంటారు. ప్రశాంతంగా పడుకునేది ఇన్వెస్ట్మెంట్, పడుకుంటే డబ్బులు పెరుగుతూ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్లో, ప్రతి క్షణం చూసుకొని రియాక్ట్ అయ్యేది ట్రేడింగ్. సో ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టి పడుకొని నిద్రపోతే చాలు, డబ్బు పెరుగుతూ ఉంటుంది అంటారు. అంటే అగైన్ అక్కడ అక్కడ కూడా ఛాన్స్ ఉన్నాయి, అక్కడ కూడా మీరు టైంకి రివ్యూ చేసుకోవాలి, మేబీ ఇయర్లీ హాఫ్ ఇయర్లీ మీరు పెట్టిన కంపెనీ ఏంటి, దాని పర్ఫార్మెన్స్ ఏంటి, ఎలా చేస్తుంది చూసుకోవాలి. ఇక్కడ మీకు పర్ఫార్మెన్స్ సంబంధం లేదు, ట్రేడింగ్ అనేది మార్కెట్ సెంటిమెంట్, అప్స్ అండ్ డౌన్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ రామప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ట్రేడింగ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ అనే టాపిక్ గురించి మీ విశ్లేషణ ద్వారా నాకు, మన ప్రేక్షకులకు ఉన్న కొన్ని రకాల డౌట్స్ని చాలా క్లారిఫై చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్.